ప్రజల గురించి మాట్లాడడం తప్పే, ఖచ్చితంగా ఖండించాల్సిందే. ఈ రోజు హనుమంత్ రెడ్డి గారు కూడా ఖండించడం జరిగింది. ప్రజల గురించి మాట్లాడితే ఖచ్చితంగా ఖండించాల్సిందే, ఎందుకంటే ఒక జాతి గురించి ఒక సంస్కృతి మీద దాడి చేయడం ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఈవెన్ ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ ప్రజలపై ప్రజలైనా గానీ ఆ ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, ప్రతిపక్షాలని విమర్శించవచ్చు. బట్ కమింగ్ టు పాయింట్, తెలంగాణ ప్రజల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం, తెలంగాణ ప్రజలు వెరిబావులు అనడం ఈ పాయింట్ మీద నడుస్తుంది. దీనికి సంబంధించి ఒక్కొక్కటి ఒక్కొక్కటి సరే, స్టీల్ ప్లాంట్ వీటన్నిటికీ ఒక బేస్ అయ్యే ఉండొచ్చు. సో ఇట్లా నేపథ్యంలో ఈరోజు ఇంకొక మాట కూడా రావడం జరిగింది. తెలంగాణలో అభివృద్ధి ఏం జరిగింది, ఆంధ్రలో అభివృద్ధి ఏం జరిగింది, తెలంగాణలో విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది, ఆంధ్రలో విద్యా వ్యవస్థ మెరుగ్గా ఉందని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడే జాయిన్ అయ్యారు, రామమూర్తి గారు తీసుకుందాం, ఆయన రివ్యూ తీసుకుందాం. బట్ బిఫోర్ దట్ అరుణ గారు ప్లీజ్ కంటిన్యూ. సార్, ఇప్పుడు కళ్యాణ్ గారు మాట్లాడింది క్లియర్ గా, తెలంగాణ వాదుల జోలికి వెళ్లొద్దు, తెలంగాణ ప్రజల జోలికి వెళ్లొద్దు అని మాత్రమే. హరీష్ రావు గారు చేసిన వ్యాఖ్యలు కేవలం ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన అండ్ మంత్రుల గురించి మాత్రమే మాట్లాడారు. వీళ్ళు దానికి రిటర్న్ గా కౌంటర్ ఇవ్వాలి అనుకుంటే వీళ్ళు దేనిలో బెటర్ గా ఉన్నారో వీళ్ళు కౌంటర్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇందాక హనుమంత్ రెడ్డి అన్నారు మాకు దమ్ము ఉంది ధైర్యం ఉందని చెప్పేసి. మీరు దమ్ము ధైర్యం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ గంజాయిలు నంబర్ వన్ ప్లేస్ లో పెట్టారు, అది చెప్పుకోండి. మీకన్నా మేము గంజాయిలు నంబర్ వన్ ప్లేస్ లో ఉన్నామని, అప్పులు నంబర్ వన్ ప్లేస్ లో పెట్టారు అది చెప్పుకోండి. మేము అప్పులు నంబర్ వన్ ప్లేస్ లో ఉన్నామని, క్రైమ్ నంబర్ వన్ ప్లేస్ లో పెట్టారు అది చెప్పుకోండి. మేము క్రైమ్ నంబర్ వన్ ప్లేస్ లో ఉన్నామని చెప్పేసి, మహిళల మీద జరుగుతున్న దాడులు నంబర్ వన్ ప్లేస్ లో ఉన్నామని చెప్పుకోండి. గంజాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లేదమ్మా తల్లి, అమ్మా మేము దాన్ని కాల్చివేసింది, మేము గంజాయి తీసేసింది మేము. మీకు బుద్ధి జ్ఞానం ఉంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఎక్కువనేది మేము. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెబ్బును ఏర్పాటు చేసి అక్కడ గంజాయిలో కూడా చేసింది మేము తల్లి. మీకు తెలివి అదే, మరి మీ తెలివి మోకాళ్ళలో ఉంటుంది కదా, మనకు ఇక్కడ ఉంటే కదా తెలివి, మనం మాట్లాడితే అదే మీకు ఎక్కడ ఎక్కడ నెంబర్ వన్ లో ఉందో చెప్పాలి కదా. ఏం లెక్కలు నీకు ఎవరు చెప్తారు అమ్మా గంజాయిలో నెంబర్ వన్ లో ఉందని, నీకే సంస్థ చెప్పిందమ్మా, నీకే సంస్థ చెప్పిందో చెప్పు. ఆగేది కాదు, ముందు ముందు ఎవరు చెప్తారో చెప్పమ్మా, గంజాయిలో నెంబర్ వన్ ఉందని నీ పేపర్ లో నీ దాంట్లో రాస్తే అయిపోతుందా, పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడితే అయిపోతుందా, ఏ సంస్థ చెప్పిందో చెప్పండి. ఊరికి అబద్ధాలు మాట్లాడడం మాకు తెలుసు అనుకుంటే ఎలాగా అన్నా. ఎక్కడ ఇచ్చిందమ్మా, ఎక్కడ ఇచ్చింది తల్లి, ఏం మాట్లాడుతా ఉంటే, ఏ ఓబీలో వచ్చింది, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లో జరుగుతున్నది అది, దాని మీద ఉక్కుపాదం మోపింది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్, గుర్తు పెట్టుకోవాలా. ఏం మాట్లాడుతున్నారో నీకు, మీ రాష్ట్రంలో జరుగుతున్న శని దరిద్రం, మీరు జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద అసూయతో మాట్లాడుతూ ఉంటారు తప్ప బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారు కూడా డిబేట్ లో జాయిన్ అయ్యారు. వెల్కమ్ రామ్మూర్తి గారు. ఇక్కడ నిజానికి చాలా రోజుల నుంచి ఎప్పుడైతే స్టీల్ ఫ్యాక్టరీ అంశం బయటకు వచ్చిందో అప్పటి నుంచి మంత్రి హరీష్ రావు గారు ఒక మాట, ఒక కార్మికులు ఉన్న సభలో మాట్లాడిన మాట ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకు విమర్శలకు ఈరోజు విమర్శల బాణాలు వస్తున్నాయి. ఇట్లా నేపథ్యంలో ఈరోజు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట అనడం జరిగింది. ఒక సంస్కృతి మీద దాడి చేయొద్దు, ప్రజల్ని కించపరిచే విధంగా మాట్లాడొద్దు అంటూ మాట్లాడిన మాటల్లోంచి చాలా చాలా చర్చలు అయితే విపరీతంగా పోతున్నాయి. దీంట్లో ఈరోజు నా డిబేట్లో వచ్చిన ప్రశ్న ఏంటంటే, తెలంగాణలో ఎడ్యుకేషన్ గురించి, ఆంధ్ర ఎడ్యుకేషన్ గురించి డిబేట్ చేయండి, తెలంగాణలో విద్యా వ్యవస్థ ఎట్లా ఉంది, ఆంధ్రలో విద్యా వ్యవస్థ ఎట్లుందో చూడండి, అసలు తెలంగాణలో మెడికల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు ఎన్ని ఉన్నాయో మేము చూపిస్తామంటూ కూడా అటు వైఎస్ఆర్సిపి నాయకులు హనుమంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటకు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న మీరిచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు పక్క రాష్ట్రం కాబట్టి కంపల్సరీ పోలికలు అన్నీ ఉంటాయి, ఎందుకంటే మనం ఒక పరిపాలన బెటర్ గా చేస్తున్నప్పుడు ఇతర రాష్ట్రాలతో పోల్చుకోవడం సహజం. ఎందుకంటే ఇప్పుడు ఒక సపరేట్ గా ఉన్న తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రలో కలిపిన తర్వాత ఆంధ్ర ప్రభుత్వంలో ఏ విధంగా మనం వెనుకబాటు గురైనాం, వాళ్ళ పరిపాలనలో ఏ విధంగా వెనుకకు పోయినాం, ప్రజలతోనే మాకు ఎప్పుడు పోరాటం లేదండి. ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు మద్రాసు లో ఉన్నప్పుడు కూడా అక్కడ ప్రభుత్వాలు వీళ్ళకు ఏదో అని తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు విడిపోయి తర్వాత మద్రాసు కూడా వాళ్ళదే అని తర్వాత దాని పెద్ద పెద్ద, ఇప్పుడు ఎందుకంటే కొన్ని రోజులు ఉన్నంత మాత్రాన ఇంతకుముందు నేను కొంత మంత్రులు కూడా మాట్లాడుతుంటే విన్నా, ఎందుకంటే మేము హైదరాబాద్ను వదిలేసినాం, వదిలేసిన తర్వాత అంత అభివృద్ధి అయిన తర్వాత వదిలేసినాం అంటే హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్డ్,
ఇంకోటి ఏంటంటే ఇండియా చైనా యుద్ధం అయినప్పుడే 5,000 కిలోల బంగారాన్ని, మళ్ళొకసారి చెప్తున్నా 5,000 కిలోల బంగారాన్ని నిజాం గవర్నమెంట్ నిజాం స్వయంగా ట్రక్కులలో పంపించి భారత ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. అంత గొప్ప రాష్ట్రం అంటే అంతకు ముందే ఒక సంస్థానంగా ఉన్న రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రము, చాలా అభివృద్ధి దశలో ఉన్న రాష్ట్రం, అభివృద్ధి దశలో ఉన్న రాష్ట్రాన్ని తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ లో కలిపిన తర్వాత, కలిపేటప్పుడు కూడా నెహ్రూ గారే మీకు ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తా, ఖూబ్సూరత్ తెలంగాణకు నటకటి ఆంధ్రాసే మిలావట్ హోరయ్యే, ఓ మిలావట్ సహీతో సహీ వర్ణ కబీబీ జుడ్ సక్తే అన్న ఒక వర్డ్ ను మళ్ళీ ఉద్యమం స్థాయిలో కేసీఆర్ గారు గుర్తు చేసిన విషయం కూడా మీకు గుర్తు చేస్తా. ఎందుకంటే ఒక అద్భుతమైన రాష్ట్రాన్ని, ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని ఒక ఆంధ్రప్రదేశ్ కలపడం ద్వారా అక్కడ ఉన్న పరిపాలకుల నిర్లక్ష్యం ద్వారానే మళ్ళా తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నది. ఎందుకంటే కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ పోరాటంలో తెలంగాణ తిరిగి సాధించుకున్నాం. సాధించుకున్న తర్వాత ఏదైతే అభివృద్ధి దిశలో పోల్చు వెళ్తున్నప్పుడు ఇతర రాష్ట్రాలతో పోల్చుకోవడం సహజం. మంత్రి గారు పోల్చారు, పోల్చినప్పుడు ఏం సమాధానం ఉండాలి దగ్గర అంటే మేము ఇది చేసినాం అది చేసినాం అన్నది ఉండాలి. ఏంటంటే పోలిక అన్నప్పుడు ఎవరైనా పోలిక పెడితే పోలిక ద్వారా మీరు పోరాటం చేసో లేకపోతే ఇంకా ఏదో విధంగా మాటలు జారో ఇది కాదు, చేతులలో చూపించాలి, మేము ఇది చేసినామని చూపించుకోవాలి. కానీ ఇది ఎట్లా అంటే ఒక వల్గర్ లాంగ్వేజ్. ఒక డాక్టర్, ఒక మంత్రి గారు డాక్టర్, ఎండి డాక్టర్ మాట్లాడవలసిన మాటలా? నువ్వు ఏమన్నా ఉంటే సంస్థాగతంగా లేకపోతే పరిపాలన పరంగా మాటలు మాట్లాడలే, కానీ ఎంత చిల్లర మాటలు అంటే అసలు సభ్య సమాజం తలదించుకునే మాటలు మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. ఎస్, అంటే నిజానికి వాళ్ళు కూడా ఆ ఒక్క మాట ఏదైతే తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారో దాన్ని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, వాళ్ళు కూడా ఖండిస్తున్నారు. బీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత రాష్ట్రంతో పాటు దేశంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాం. ఎందుకంటే విశాఖ స్టీల్ అన్నది ఆంధ్ర ఉక్కని కాదు, అది మొత్తం తెలుగు వాళ్ళ ఉక్కు, అది 100% దాన్ని కాపాడుకోవడంలో కేసీఆర్ గారి మాట 100% పనిచేసింది. ఆ పని చేయడం వల్ల ఈ రోజు కేంద్రం గజగజ అనుకుంటూ వెనక్కి తీసుకున్న వాట వాస్తవం. రైట్, ఓకే, వెనక్కి తీసుకుందా లేదంటే అప్పటి మందం సల్లార్చే ప్రయత్నం చేశారా? అసలు భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఏంటి పక్కన పెడితే ఒకసారి, ఎందుకు వైసీపీ నాయకులు ఇప్పుడు సెంటిమెంట్ ని టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏదన్నా దీన్ని ఆత్మరక్షణలో పడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి మళ్ళీ ఒక సెంటిమెంట్ క్రియేట్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది అనుకోవాలా, లేదంటే దీన్ని ఎట్లా చూడమంటారు? ఏం సెంటిమెంట్? తెలంగాణ ఆంధ్ర అలా ఏం లేదు, మేము తెలంగాణ ప్రజలు, మా ఆంధ్ర ప్రజలు అంతా తెలుగు ప్రజలు, తెలుగు మా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళొచ్చేస్తే తెలంగాణలో అభివృద్ధి అనేది అసలు మీన్ చేసింది, మా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళొచ్చేస్తే పరిస్థితి ఎట్లా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, దానివల్ల మంత్రి స్థానంలో ఆయన ఏ ఉద్దేశంతో? శ్రీకాంత్ ఒక్క మాట నేను చెప్తాను, నేను ఒక చిన్న విషయం చెప్తా, ఎందుకంటే మా సారీ ఫర్ ద ఇంటరప్షన్, మధ్యలో మాట్లాడుతున్నాను ఎందుకంటే కరెక్ట్ కాదు, అయినా కూడా ఒకసారి నేను మాట్లాడాల్సిన అవసరం ఉన్నది చెప్తున్నా. ఎందుకంటే వీళ్ళు తమిళనాడులో కలిసినప్పుడు కూడా అక్కడ రాజధాని విషయంలో వేరుపడిన తర్వాత మద్రాసు మాది అని దొల్లిపెట్టిల్లు. దాని తర్వాత వాళ్ళు ఇప్పుడు మన హైదరాబాద్ లో కలిసిన తర్వాత హైదరాబాద్ మాది మేము చేస్తున్న హైదరాబాద్ తర్వాత నేను దయచేసి మీరు మాట్లాడటం, నేను మాట్లాడలేదు, మాట్లాడుతున్నప్పుడు నేను ఒక్క మాట మాట్లాడాలి, దయచేసి మీరు తప్పు మాట్లాడుకుంటున్నా. కర్నూలు రాజధానిగా ఉన్నటువంటి కర్నూలు రాజధానిగా ఉన్నా కూడా రాయలసీమ వాసులు త్యాగం చేస్తే తెలంగాణకు హైదరాబాద్ రాజధాని గుర్తుపెట్టుకోవాలి. రావడం కరెక్ట్ కాదు, నా మాట వినండి, మధ్యలో మీరు మొత్తం మాట్లాడిన తర్వాత వినండి. మీకు ఇప్పటికైనా మీ రాష్ట్రంలో ఒక రాజధాని ఏర్పాటు చేసుకుని దాన్ని డెవలప్ చేసుకోండి. అప్పుడే మద్రాసు రాష్ట్రంలో విడిపోయిన తర్వాత మీరు సపరేట్ గా ఉంటే వాస్తవంగా ఇప్పటికీ అద్భుతంగా పరిపాలన చేసుకుంటారు, అద్భుతంగా ముందుకు అనవసరంగా ఇందులో కలిసిన తర్వాత మీరు వెనకబడ్డారు, మమ్మల్ని మీ రాజకీయ నాయకులు మా కళ మీదకి తీసుకొచ్చి మమ్మల్ని ఆగం చేసిల్లు. దయచేసి ఇప్పటికైనా మీరు ఒక సోయి తెచ్చుకొని మీ రాష్ట్రాన్ని మీరు డెవలప్ చేసుకోండి. బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీరు ఒకవేళ కేంద్రంలో హనుమంత్ అన్న ఒక్క నిమిషం, బ్రదర్ మీరు మాట్లాడారు
ఆనాడు మద్రాసు కోసం ఏం కొట్టుకోలేదు, అది పక్కన పెట్టండి, మద్రాసే కావాలి మాకు అని కొట్టుకోలేదు, ఒక్క నిజం ఉండండి. రెండోది హైదరాబాదు మాది అనుకున్నాము, హైదరాబాద్ వదిలొచ్చే ముందు ఉద్యమం ఉన్నప్పుడు కూడా ఐఐటి వస్తే హైదరాబాద్ లో పెట్టాలని చెప్పి అనుకున్నారు. ఆనాడు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఉద్యోగం కూడా ఐఐటి అక్కడ పెట్టాం. హైదరాబాద్ మనది మనం డెవలప్ చేసుకోవాలనుకున్నాం, కానీ మీరు మీరు కొంతమంది తెలంగాణ ప్రజలకు ఇష్టం లేకపోయినా నాయకులు పుట్టించి తెలంగాణ విడగొట్టారనే భావన మాకుంది. ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో ఆంధ్ర పాలకులు మాకు ఇక్కడ సరి చేయలేదని, మీరు ఏదైతే పాలకుల మీద నిందించేసి ప్రజల్ని విడగొట్టారో అది కూడా తప్పు బ్రదర్. మీ టిఆర్ఎస్ బాక్ కోసం కేసీఆర్ ఉనికి కోసం ఎన్ని చేసేది ఒక విషయం. నేను ఒక మాట చెప్తున్నా మీకు, మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చిన తర్వాత మీరు ఎందులో నష్టపోయారో ఒక్క విషయం చెప్పగలిగితే. నీళ్లు నిధులు నియామకాలు చూపిస్తున్నా, నీళ్లు నిధులు నియామకాలు చూసి పెట్టవలసిన అవసరం లేదు. స్టేట్ టు ద పాయింట్, నీళ్లు నిధులు నియామకాలు రాజశేఖర రెడ్డి కొంత చేసి ఎందుకు చేసిందంటే తెలంగాణ వాదాన్ని చొక్కలని చేశాడు అంతే తప్ప. అంటే ఇప్పుడు తెలంగాణ రావడం ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కూడా ఆనాడు ఇష్టం లేదంటే, ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని పక్కన పెడితే తెలంగాణ ప్రజల సెంటిమెంట్ అన్నది మాత్రం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. సరే, రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో పరిపాలన ఎట్లా ఉంది, రాష్ట్రంలో ప్రజాపాలన ఎట్లా ఉంది, ఇవన్నీ తీర్పిచ్చేది కూడా ప్రజలే. ఈ రోజు ఏ పార్టీ బాగు చేసినా గానీ వాళ్ళే ప్రజలే తీర్పిస్తారు. ఏ పార్టీ బాగా చేయలేకపోయినా, ఏ పార్టీ ఆ కొలువులు నీళ్లు నిధులు నియామకాల విషయంలో తెలంగాణ ఏర్పడ్డ విషయం మాత్రం వాస్తవమే. ఇట్లాంటి నేపథ్యంలో ఫైనల్ గా తీర్పిచ్చేది ప్రజలే, ఏ రాజకీయ పార్టీ ఏం చేసినా గానీ నిర్ణయం తీసుకోవాల్సింది ప్రజలే. సో ఓవరాల్ గా ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. థ్యాంక్ యూ సో మచ్ హనుమంత్ రెడ్డి గారు, వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి, అట్లాగే థ్యాంక్ యూ సో మచ్ రాయపాటి అరుణ గారు జనసేన అధికార ప్రతినిధి, అట్లాగే థ్యాంక్ యూ సో మచ్ ఒంటూరు సంపత్రాజు గారు టీడీపీ అధికార ప్రతినిధి, అట్లాగే థ్యాంక్ యూ సో మచ్ రామ్మూర్తి గారు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్